ఓ సినిమా హిట్ అవ్వడానికి కంటెంట్ ముఖ్యమా లేదంటే ఒకటి రాసిన రివ్యూ ముఖ్యమా అని ప్రశ్నిస్తున్నారు నిర్మాతలు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని విడుదలకు ముందే రివ్యూలు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ ప్రేక్షకుణ్ణి చేరక ముందే ఓ మంచి సినిమాని చంపేయడం సబమేనా అని అడుగుతున్నారు మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు ఫ్యామిలీ స్టార్ సినిమాకు ముందు నుంచి నెగిటివిటీ బాగా స్ప్రెడ్ చేశారు సోషల్ మీడియాలో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయంటున్నారు దిల్ రాజు విడుదలకు ముందే నెగిటివ్ రివ్యూలు రాశారని మంచి సినిమాను ప్రేక్షకుల వరకు కూడా తీసుకెళ్లకు ఈ రివ్యూలు సోషల్ మీడియా అడ్డుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు దిల్ రాజు ఈ సినిమా రిలీజ్ కాకుండా ముందే సోషల్ మీడియాలో కానీ రివ్యూస్ పరంగా కానీ ఈ సినిమా పైన చాలా నెగిటివ్ వైబ్స్ ఉన్నాయి నెగిటివ్ వైబ్స్ ఉన్నప్పుడు నేను ఒక అతను థియేటర్లో అడిగితే సార్ నేను మా ఆవిడ టికెట్ బుక్ చేసింది బుక్ చేసింది కాబట్టి వచ్చాను యాక్చువల్లీ మీ రివ్యూస్ చూసినా సోషల్ మీడియాలో చూసినా ఏం వెళ్తాంలే అనుకున్నా వచ్చి చూశాక నాకే షాకింగ్గా ఉంది సినిమా ఇంత బాగుంది సినిమా థ్రోట్ ఎంజాయ్ చేశాము ఒక మంచి కాంటెంట్తో మీరు సినిమా తీశారు థ్రోట్గా పాటలు కానీ అన్నీ ఎంజాయ్ చేశాము ఇంత నెగిటివ్ బయట ఎందుకు ఉంది అనేది ఆశ్చర్యపోతున్నారు సినిమా చూసిన వాళ్ళు ఓ సినిమా విడుదల కాకముందే రివ్యూలు రాయడం అనే సంస్కృతి ఈ మధ్య ఎక్కువైపోయింది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రివ్యూ అనేది సద్విమర్శలా ఉంటుంది ఏది బాగుంది ఏం బాలేదు అని చెబుతూ ఉంటారు క్రిటిక్స్ ముసుగులో కొందరు మాత్రం సినిమా మనుగడకే ముప్పు తెచ్చేలా రాస్తున్నారు అందరికంటే ముందు మేమే రివ్యూ రాయాలనే తొందరలో సినిమాని ముంచేస్తున్నారు థియేటర్లకు రాకుండానే ముందు రివ్యూలు వచ్చేయడం యుఎస్ రివ్యూలు అని వచ్చేయడం తర్వాత ఏమో సినిమా చూస్తున్నప్పుడే సీన్ బై సీన్ రివ్యూలు వెళ్ళిపోతుంటాయి అలాగా పావు గంట పావు గంటకి కోడిగుడ్డు మీద ఏకలు పీకినట్టుగా మొత్తం రివ్యూలు అన్నీ రావడంతో ఏమవుతున్నదంటే సినిమా అస్తిత్వానికి అది చాలా పెద్ద గొడ్డలి పెట్టి అయిపోయింది ఫ్యామిలీ స్టార్ విషయంలో ఇదే జరిగింది యుఎస్ ప్రీమియర్స్ కూడా పూర్తి కాకముందే రాడ్ స్టార్ వేస్ట్ సినిమా అంటూ రివ్యూలు ప్రత్యక్షమయ్యాయి ట్విట్టర్లో లో హ్యాష్ ట్యాగ్లు దర్శనమిచ్చాయి మొన్న సంక్రాంతికి గుంటూరు కారన్ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది సో అదే చెప్తున్నా నేను సినిమా చూశాక ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకు ఉంటుంది ఇప్పుడు రివ్యూస్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మొన్నే చెప్పాను నేను వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది రైట్ అయి ఉంటుంది బట్ ఇది పెద్ద సొసైటీ కొందరి వల్ల రివ్యూ చూసో ఈ సోషల్ మీడియాలో చూసే ఆగిపోయే ఆడియన్సే ఎక్కువ ఉంటారు అవే కలెక్షన్స్ పైన ప్రభావం చూపిస్తుంది సో అది మన సొసైటీలో ఉందే కానీ ఒక మంచి సినిమాకి థియేటర్కి వెళ్ళి చూసినప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది ఈ నెగిటివిటీ నుంచి ఇండస్ట్రీ బయటపడాలంటే కేరళలో తీసుకొచ్చిన పాలసీనే ఇక్కడ తీసుకురావాలంటున్నారు దిల్ రాజు సినిమా విడుదలైన మూడు రోజుల వరకు రివ్యూలు నిషేధించాలని కోర్టు తీర్పిచ్చింది ఇదే మన దగ్గర కూడా అప్లై అయితే తప్ప రివ్యూల నుంచి సినిమాను కాపాడలేమంటున్నారు నిర్మాతలు మరి అది జరిగే పనేనా అనేది చూడాలి కేరళలో ఒక కోర్టు ఇవ్వడం జరిగిందంట రివ్యూస్ ఇవన్నీ ఫస్ట్ త్రీ డేస్ ఇవ్వకుండా చూడండి అని అలాంటిదేదో వస్తే గానీ ఇండస్ట్రీ బాగుపడదు అంటే ఇక్కడ ఎఫెక్ట్ అయ్యేది ఎవరనేది ఎవరు చూడట్లేదు ఏదో నెగిటివ్ వైబ్స్ పెట్టుకొని చేయడం వల్ల ఎఫెక్ట్ అయ్యేది ఫస్ట్ ప్రొడ్యూసర్స్ ఎంతో కష్టపడి చేసే సినిమాని ఇలా ఆడియన్స్ని థియేటర్ రాకుండా చేయడం అనే ఇంపాక్ట్ పడుతుంది సో దీని ద్వారా పోను పోను చాలా డ్యామేజులు జరిగి ఇంకా సినిమాలు ఏం తీస్తాంలే అనే వాళ్ళే ఎక్కువ మంది అవుతారు